పాపం 70-80 సంవత్సరాల నుంచి వారి జీవనాధారం టైలరింగ్ చేసుకునేటువంటి వృత్తి. అంటే అందరు దర్జీ వాళ్ళు గవర్నమెంట్ అంటే జిహెచ్ఎంసీ నుంచి రిస్క్ తీసుకొని ఆ ప్రాంతంలో ఒక 6 మడిగిలు ఉండే మీకు అందరికీ తెలిసింది. బట్ మొన్న వర్షాలు వచ్చినప్పుడు మొత్తం నేలమట్టమైంది. దీనికనే అది ఎలాబరేట్ కండిషన్ ఉండడం మూలాన అదృష్టం కొద్దీ ఒక ఇంజురీ తప్ప మిగిలినది జరగలేదు. ఎందుకంటే అప్పటికే ఆ రాయి పైనుంచి పడటం మూలాన అందరూ అలర్ట్ అయి బయటకు రావడం, అదంతా కూలిపోవడం మన కన్న ముంగట జరిగినట్టుంది. బట్ పాపం మేము ఈరోజు ఏంటంటే ఒకప్పుడు దసరా పండుగ కానీ దీపావళి కానీ సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ చూసినా దర్జీ వాళ్ళు బిజీగా ఉంటుంది, అందరి బట్టలు అక్కడనే ఉంటారు. కానీ కాలక్రమేణ అంతా రెడీమేడ్ వచ్చి వాళ్ళ వృత్తి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే పాతకాలం మనుషులు వాళ్ళ దగ్గరనే కుట్టించుకోవడం ఇవన్నీ జరుగుతాయి. అయితే దసరా పండుగ వస్తుందని చెప్పి కొంతమంది బట్టలు కూడా ఇచ్చిపోయారు వాళ్ళ, అవన్నీ కూడా పోయినాయి. వాళ్ళ ఉన్న సామాన్ పోయినాయి, వాళ్ళ టైలరింగ్ మిషన్ కానివ్వండి, మిగిలిన మెటీరియల్ అన్నీ కూడా కుప్పకూలిపోయినాయి మనందరికీ తెలుసు. బట్ ఆ రోజు నేను చెప్పిన అక్కడికి పోయినప్పుడు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన, వాళ్ళందరికీ ఒక 20-20 వేలు ఇస్తామని చెప్పిన, ఇప్పుడు ఇచ్చినాం. రెండోది నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి వెరీ నెక్స్ట్ డే ఆర్టీఓ ఎంఆర్ఓ వాళ్ళందరినీ కూడా మరి పంపించి మంచినామా కూడా చేశారు. కలెక్టర్ గారు కూడా ఒక లెటర్ ఇచ్చిన, ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాలని చెప్పింది. రెండోది నేను దర్జీ సంఘాలకు సంబంధించినటువంటి కొన్ని ఆర్గనైజేషన్ వారికి కూడా అభినందనలు. వాళ్ళు కూడా కొంత ఆర్థిక సాయం కానివ్వండి, కొంత పుట్టు మిషన్ సాయం కానివ్వండి, వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎవరికైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఈ టైంలో ఆదుకోవడం అనేది మానవత్వం ఉన్నటువంటి కార్యక్రమం కాబట్టి వాళ్ళని కూడా ఆ కుటుంబాలను ధైర్యంగా ఉండండి, తప్పకుండా మరి భవిష్యత్ ఏందనేది కూడా మనం నిర్ణయం చేద్దాం. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఒకటి ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంటేనేమో నేను ఒక నిమిషంలో చెప్పేస్తాను, బట్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు నేను మాట ఇచ్చేసి వాళ్ళు చేయకపోతే నేను కొన్ని ఇబ్బందులు వస్తాయి. డెఫినెట్గా వాళ్ళని ఆదుకోవడం మాత్రం జరుగుతుంది.